ఉద్యోగులకి శుభవార్త రాబోతుంది. ఓ రకంగా ఉద్యోగుల ఉద్యమం అనేది ఫలించిందేమో. ఎందుకంటే శాలరీస్ అయితే వాళ్ళు 1వ తారీఖే పడిపోయినాయి మ్యాక్సిమం. తర్వాత 2వ పాయింట్ వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి ఆయన చిత్తూరు జిల్లా పర్యటన, చిత్తూరు నెల్లూరు అయి పర్యటిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పిఆర్సీ త్వరలో 10 రోజుల్లోపు దాని ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది, 10 రోజుల్లోగా అమలు చేస్తానని హామీ ఇచ్చారండి. దీని మీద ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అదే సందర్భంలో పిఆర్సీతో మళ్ళీ ఉద్యమం ఆపబో, మిగతా ఉద్యమం చేస్తాం, అది సిపిసి రద్దు కావచ్చు, తర్వాత ఏరియల్స్కి సంబంధించినది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ పిఆర్సీతో పాటు దానికంటే ముందు ఏరియర్స్ ఇప్పటిదాకా ఇవ్వాల్సినటువంటి టీఏలు డిఏలు ఇలాంటివి ఏం రావట్లేదు, అటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి సరెండర్స్ ఇవన్నీ కూడా రావట్లేదు. ముందు వాటిని ఇచ్చేస్తే అసలు సగం టెన్షన్ తగ్గిపోతుంది, ఆగ్రహం తగ్గిపోతుంది. పిఆర్సీని ప్రాసెస్ రన్ చేసినా అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు, అదొకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.